కావాలి ఇసుకా. నమస్కారం. ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ ఇసుక విధానం ఆలస్యం వల్ల పార్టీ మేస్త్రులు కాని భవన నిర్మాణ కార్మికులు కాని భవన నిర్మాణంపై ఆధారపడినటువంటి కూలీలు కాని విపరీతంగా నష్టపోతున్నారు. అంతంత మాత్రమైనటువంటి నిర్మాణ పట్ల మరొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశ వైఖరి వలన ఇవాళ పూర్తిగా కుంటుపడ్డాయి. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఇసుక మట్టి దోచుకుంటే ఈ ప్రభుత్వం మాత్రం కొత్త విధానం తయారు చేస్తున్నామని చెప్పి ప్రజల్ని ఇక్కట్లు పాలు చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పాలసీ తయారు చేసే లోపల ఉచితంగా కానీ
మినిమం రేట్ పెట్టి ప్రజలకు ఇసుక అందించడానికి మీకు ఏంటి ఇబ్బంది అని చెప్పి అంటా ఉన్నాం. మీరు అమ్ముకోండి, లేకపోతే ఉత్తీర్ణ ఇసుకతో వ్యాపారం చేసుకోండి, ప్రభుత్వ ఖజానా నింపుకోండి. కానీ ఈ లోపల మీ విధానం ఏదైతే మీరు చెప్తారో మీరు పండిస్తా ఉంటే దాన్ని రూపొందించలే ఎందుకు మీరు ఇసుక సరఫరా చేయట్లేదు అని జనసేన పార్టీతో అడుగుతా ఉన్నాం. లక్షలాది కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో వేదన పడ్డాయి. కేవలం అమలాపురం డివిజన్ లో వేలాది కుటుంబాలు వేదన పడ్డాయి. భవన నిర్మాణ కార్మికులు కానీ దానిపై ఆధారపడిన వారు కానీ బాధపడుతుంటే ఒక ఎత్తు అయితే అప్పులు చేసి వడ్డీలకు వేల వేలు తెచ్చు చిన్నపాటి ఇల్లు కట్టుకుందామనే పేదవాడు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఇవాళ నిర్మాణం ఆగిపోవడం, అప్పుల పాలు కోల్పోయి ఇవాళ కుటుంబాలను కూడా పెట్టుకునేటువంటి దయానీయమైన పరిస్థితిలో ప్రజల్ని ఇట్టుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంటుందండి. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోతుందని ప్రతి ప్రజా సమస్యపై అది నెరవేర్పు ప్రజా సంక్షేమ జయంగా జనసేన పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి పిలిచిన వెంటనే విజయవంతం చేసినటువంటి ప్రతి భవన నిర్మాణ కార్యకర్తలకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి పేద మహిళలకి అందరికీ కూడా పేరు పోటిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫు మాటిస్తూ మీకేదైతే అది పూర్తి ప్రభుత్వం పూర్తి స్థాయి ఇసుక ఇచ్చే కూడా జనసేన పార్టీ మీకు మద్దతుగా మీకు అండగా మీతో ఉండి మీ కుటుంబ సభ్యుల్లో భాగంగా మేమంతా ఉండి పోరాటం చేస్తామని మాటిస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.